జిల్లా పాలకొల్లులో మంత్రి యనమల రామకృష్ణుడు పర్యటించారు. ముందుగా ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు 10 కోట్ల రూపాయల వ్యయంతో నర్సాపురం రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ సారథ్యంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. వాళ్ళకి కూడా పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అంత పెద్ద పెద్ద దండలు పట్టుకురాకండి. ఎక్కడికి కూడా మీకు అంత దండలు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంటే పార్టీకి డొనేషన్ ఇవ్వండి. బెటర్ పార్టీకి కొంతవరకు కూడా మనం వస్తే, ఈనాడు పార్టీ కూడా కార్యకర్తలకి అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెడుతున్నారు. అందుచేత మీరందరూ కూడా ఈ రోజున పాలకొల్లు వచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించాలి. మీరంతా బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు ఊరేగించారు. మోటార్ సైకిల్ ర్యాలీ కానీ కారు రామ వికాసం కార్యక్రమాన్ని మీ పాలకొల్లులో మీ ఎమ్మెల్యే గారు రామారాయుడు గారి నాయకత్వంలో ఇంత ఘనంగా చేసినందుకు పేరు పేరున మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. చాలామంది అనుకుంటారు ఊరికే ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నాము. బాబు ఈయన ప్రోగ్రామ్ చైర్మన్, మాజీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా కొన్నాళ్ళు అన్నాం, అంచేత 24 గంటలు ప్రోగ్రామ్ ఇస్తే జనాలు కూడా అలసిపోతారు. కానీ మీరు ఈ రోజున అలా అనుకోవటానికి లేదు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ ప్రోగ్రాములు చేయాలి. ఎంచేతంటే మన ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాలు జీర్ణించుకునేటువంటి పద్ధతిలో ప్రజల్ని నచ్చజెప్పవలసినటువంటి బాధ్యత పార్టీ యంత్రాంగం మీద ఉంటుంది. ఇందాక మన రామనాయుడు గారు మన వాళ్ళు చెప్పారు, 103 సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున భారతదేశంలో చేపట్టినటువంటి ప్రభుత్వం ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. దాదాపు 75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాం. 1-2 కాదు, 103 కార్యక్రమాలు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఇంకొక 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక కార్యక్రమం చూస్తే చాలామంది గ్రామాల్లో చూస్తూ ఉంటే మహిళల్ని, ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే భర్త పట్టించుకోకుండా భర్త వదిలేసి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉంటే ఆ ఒంటరి మహిళకు కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పెన్షన్ ఇస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా